हेलो सर, लोकल आओ सर। నమస్కారం సార్। నమస్తే, ఏంటయ్యా ఈ సింహావేశము? ఈ గెటప్ చూసా కదా సార్, పవన్ కళ్యాణ్ నన్ను పాలవుతున్నాడు। ఏంటి విషయం చెప్పు? ఏంలే సార్, ఇక్కడ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయంట కదా, ఓ అప్లికేషన్ ఫామ్ ఇచ్చిపోదామని వచ్చాను। ఇవ్వండి సార్ అప్లికేషన్ ఫామ్। నాకే తెలియదు, నీకేం తెలుసు అయ్యా? మీరంటే జనరల్ మేనేజర్గా సార్, మీకేం తెలుస్తుంది? మేమంటే జాబులు వెతుక్కున్న వాళ్ళం, మాకు కదా సార్ ఉద్యోగాల గురించి తెలిసేది। ఏంటయ్యా అది ఖాళీకిచ్చావు? నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? ఖాళీగానే ఉన్నావు కదా, ఫిల్అప్ చేసుకో రాదు, కొద్దిగా టైం పాస్గా ఉంటుంది నీకు। ఇది ఎవరు పడితే వాడు చేసేది కాదయ్యా, నువ్వే చేయాలి। ఇది డయోడేటా ఫామ్ అంటారు దీన్ని, దట్ మీన్స్ యూ హావ్ టు ఫిల్ ఇట్ అప్ యువర్ సెల్ఫ్। ఏంది, నువ్వేంటి ఫిల్అప్ చేయాలా? ఎవరు చేస్తా ఫిల్అప్ చేసినా అదే ఉంటుంది, అక్కడ రాసుకోండి। తెలియదా ఏంది ఎమ్రాయలు? ఓకే, పేరు పండుగాడు, వీడు కొడితే అసలు దెబ్బ తగలదు। పండుగాడా, అదేం పేరయ్యా? కనివి నీరుగం పేరు ముద్దుపేరు సార్, ఆ పేరు చూసే కదా మహేష్ బాబు పోకిరిలో వాడుకున్నాడు నా పేరుని। అచ్చా, ముద్దు పేర్లు రాయకూడదయ్యా ఇక్కడ, అసలు పేరు చెప్పు నాయన। అసలు పేరా? ఎస్ ప్లీజ్। అయితే రాసుకో, వీర వెంకట, ఏడుకొండరవాడ వెంకటరమణ, గోవింద నారాయణ, అలవేలుమంగ సమేత, శ్రీ త్రిశనూరు గ్రామ దేవత, శ్రీ సద్గురు సాయినాథ్ మహారాజ్। ఏమైనా ఇంతేనా, ఇంకా ఏమన్నా ఉందా? అంటే కానిపాక వినాయక పేరు మర్చిపోయిందంట మా నాయనమ్మ, మళ్ళీ పెడతానంది సార్। అబ్బా, తండ్రి పేరు సమర సింహారెడ్డి। అచ్చా, తల్లి పేరు కనపరెడ్డి అమ్మనా? కాదు, సతీ సక్కుబాయి। నాకు తెలియక అడుగుతాను సార్, వాళ్ళకు కూడా ఇస్తారు ఎందుకు జీతాలు? వాళ్ళకి ఎందుకు ఇస్తారయ్యా? మరి ఇప్పుడు నా పేరు రాసుకుంటే నాకు ఇస్తున్నారు జీతము, మరి వాళ్ళ పేరు రాసుకుంటే వాళ్ళకు కూడా ఇవ్వాలి సార్ జీతము? వాళ్లకు వీళ్లకు ఇవ్వరయ్యా, నీ జీతం ఇచ్చేది నీకే, నీ ఒక్కడికే। నా ఒక్కడికే ఇస్తే మరి వాళ్ళ పేరు ఎందుకు సార్ అక్కడ రాసేది? వాళ్ళ పేర్లు రాయాలయ్యా అంతే। రాసుకోండి। బిజీగున్నట్టారు సార్? నిజంగా బిజీగున్నారా, యాక్షన్ చేస్తున్నారా? ఏం ఈమెయిల్స్ వచ్చి చూస్తున్నాను నాయన, అబో సినిమాలు గినిమాలు చూడకూడదు ఇక్కడ ఆఫీస్లో। ఓకే, యా మంచి, అట్లా చూడద్దు నువ్వు। ఏముందో అక్కడ సినిమా చూస్తారా? నో, దిస్ కాన్ఫిడెన్షియల్, యూ షుడ్ నాట్ సీ లైక్ దిస్, ఓకే? ఓకే, నింపుకోండి, మీరు నింపుకోండి। కోపం ఎందుకు కోపం వస్తుంది? అబ్బో మీకు మనిషికి వచ్చినంత వస్తుంది? ఏంటి వచ్చేది కోపం? అబ్బా, పొద్దున్న లేచి ఎవరి మొహం చూసానరా నాయన, ఇలాంటి వాడు తగిలినాడు? వీడి ముఖం వీడే చూసుకొని ఉంటాడు ఇది। వయస్సు చెప్పు। వయసా? అసలేదా సర్టిఫికెట్ లేదా? అసలుదంటే అప్పుడెప్పుడు నేను బాగా గలాబా చేస్తున్నానని చెప్పి మా తాత తీసుకెళ్ళి స్కూల్లో చేర్పించాడు, ఒక 3 సంవత్సరాలు ఎక్కువ ఏం చేసి। అట్లా కాదు నాయన, నీ అసలు వయసు చెప్పు। ఓ అసలు వయసా? అప్పుడెప్పుడు పెద్ద గాలివాన వచ్చింది చూడు। ఎప్పుడు? అప్పుడు పెద్ద గాలివాన వచ్చి మా దొడ్లో ఒక చెట్టు కూడా పడిపోయిందంట సార్, అప్పుడు పుట్టానంట నేను। పెద్ద గాలివాన, దొడ్లో చెట్టు, ఎప్పుడబ్బా? అప్పుడే సార్, ఆ కనకాంబరం చెట్టు కూలిపోయిందంట చూడండి అప్పుడు। నీ కనకాంబరం చెట్టుకి పెద్ద గాలివాన అక్కర్లేదురా, మామూలుగానే పడిపోతుంది అది। అంటే అది పడిపోయినప్పుడు పుట్టానంట సార్? అబ్బా అది కాదు నాయన, సర్టిఫికేట్లో ఉందే చెప్పు। సర్టిఫికేట్లో ఉంది ఎలా రాస్తారు సార్? నేను గలాబేసం చెప్పి మా తాత తీసుకెళ్ళి 3 సంవత్సరాలు ఎక్కువ ఇచ్చానని చెప్పాను కదా, ఇప్పుడు అది రాస్తే ఆ మూడన జీతం ఉండిస్తారండి, మీరు బాబిస్తాడా? మీ తాత చేసిన దానికి నన్నేం చేయమంటావురా? అయితే రాసుకోండి చెప్పు। ఎస్, 1947 ఆగస్టు 15। రే, అది స్వాతంత్ర దినోత్సవం రోజురా? అంటే ఆ రోజు వాడు స్కూల్లో చేరాడా? ఏంది ఆ రోజు స్కూల్లో ఉండవురా? ఎందుకుండవు, అదే రోజు కదా చాక్లెట్స్ ఇచ్చేది, చాక్లెట్ ఇప్పిస్తారమ్మని తీసుకెళ్ళి
మా తాత స్కూల్లో జరిపించాడు ఆ రోజు. అబ్బా సర్లేవయ్యా, అబ్బా అడ్రస్ చెప్పు. అడ్రసా 2-22 డివైడెడ్ బై 222 మైనస్ 2222 ప్లస్ 22222 ఓ చుక్క 222222. అబ్బా ఇంత పెద్ద అడ్రస్ ఎక్కడైనా ఉంటుందా? ఉంటుంది. మున్సిపాలిటీ వాడు మా ఇంటికి చున్నా వేసుకుంటే మొత్తం అదే నెంబర్ రాశాడు ఇంటి చుట్టూ. అది కాదురా, షార్ట్ నెంబర్ చెప్పు. షార్ట్ నెంబర్ ఏముంటుంది, ఇంకా డిష్ నెంబర్ చెప్పాలి. 424 రాసుకోండి. ఓకే పెన్ లైందా? అంటే ఒకసారి మా అమ్మ నాన్న చేశారు, రెండోసారి మా పక్కింటి వాళ్ళు చేశారు. పక్కింటి వాళ్ళు చేసింది ఏంది? అంటే కొద్దిగా మనది గమ్మన ఉండే క్యారెక్టర్ కాదులేండి. నువ్వు కరెక్ట్గా చెప్పబోతే నేను చేస్తాను నీకు మూడో పెళ్ళి. అయ్యో బాబాయ్ వద్దులేండి, ఇద్దరితో ఏకలేక చేస్తుంటే ఆ మూడోది ఎందుకు నాకు? అనుభవం ఎక్స్పీరియన్స్. దేంట్లో దేంట్లో ఏంట్రా? అంటే ఇందాకనేమో ఉద్యోగం అంటుంది, మరి ఇప్పుడు అనుభవం అంటుంటారు అందుకని. అయ్యో బాబోయ్ వర్క్ ఎక్స్పీరియన్స్ మ్యాన్. ఓ వర్క్ ఎక్స్పీరియన్సా? అలా అడగాలి క్లారిటీగా. వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉందా అని అడగాలి సార్ మీరు. అదే అదే చెప్పు, టెల్ మీ. ఓ ఎందుకు లేదు? 2.5 నెలలు. అబ్బా చాలా ఉంది తమరికి ఎక్స్పీరియన్స్. అంటే ఉంచుకోలేక పంపించేశారు. అంత పని ఏం చేసావు నాయన? అబ్బా అయితే పెద్ద పొరపాటు కూడా అండి, చిన్న పొరపాటు అంతే. చిన్న పొరపాట, చిన్న పొరపాటు చేస్తే అట్లా తీసేస్తారేంటి? తీసేస్తారు ఇక్కడ, మేమే ఎగ్జాంపుల్ దానికి. అంత ఘనకార్యం చేసినావు నాయన నువ్వు. ఏం లేదు, ఓ చిన్న పొరపాటు, అంత పొరపాటు కూడా కాదు. సైకిల్కి పెట్రోల్ ఖర్చు ఒక 5 రూపాయలు రాస్తా అంతే. అది చిన్న పొరపాట కాదని తర్వాత కదా తెలిసింది, ఉద్యోగం పీకేశాక. అబ్బా తమరు ఏం చదువుకున్నారు నాయన? ఎంబీఏ అడ్మినిస్ట్రేషన్ చేద్దామనుకున్నాను సార్, కానీ చేయకూడదన్నారు. ఎందుకో మరి? అంటే దానికి 10వ తరగతి పాస్ కావాలంట కదా సార్. మీ అయ్యా 10వ తరగతి కూడా పాస్ కాలేదు, నీకు మా కంపెనీలో ఉద్యోగం కావాలా?